ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి దర్శనం దొరికింది నాకు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించాను. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా భగవంతుడి సేవలో ఉండేటటువంటి సేవాపరులు, అర్చకులు, పాచకులు, పరిచారకులు, ఇక్కడ తిరుమలలో ముఖ్యంగా సన్నిధి గొల్లలు, నాయి బ్రాహ్మణులు, వీరందరూ కూడా పరంపరగా వచ్చేటటువంటి స్వామివారి సేవకులు. అది ఏదో తెలియదు కానీ వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఏ కుల వృత్తి అయినా కూడా పనికిరాదని చెప్పి 87లో ఒక చట్టం పాస్ చేసింది ప్రభుత్వం. ఆ చట్టాన్ని సవరించారు 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల కరెక్ట్గా 21వ తారీఖు అక్టోబర్ నెలలో వంశపారంపర్య అర్చకులని కొనసాగించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి జీవోని కూడా విడుదల చేశారు. దానికి ముఖ్యమంత్రి గారిని, వారి బృందాన్ని అందరినీ కూడా కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా తిరుమలకు వస్తే ఇక్కడ 4 కుటుంబాలు ఉన్నాయి. కొండపైన తిరుచానూరులో అర్చకులు వంశపారంపర్యం వాళ్ళే, వాళ్ళకి కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇంకా వాళ్ళని పూర్తిగా తీసుకోలేదు, వాళ్ళని పూర్తిగా వాళ్ళ విధుల్లోకి తీసుకోలేదు. ఈ ప్రస్తుత ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరినీ కూడా మేము ప్రార్థించాం, దయచేసి దాంట్లో ఏ పాత్ర ఇబ్బంది లేదు, హైకోర్టు తీర్పు ఉంది, మీకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. పోయిన ఏడాది ఏదో అవగాహన లోపం వల్ల వాళ్ళని తొలగించడం జరిగింది కాబట్టి వాళ్ళని వెంటనే తీసుకోవాలని ప్రార్థించాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదన్నా అడ్డంకులు వచ్చినా కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, దయచేసి ఇది తొందరగా చేస్తే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇంకొకటి, దయచేసి మీ అందరి ద్వారా మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, ఒక అవిచ్ఛిన్నమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ తిరుమలలో జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. క్షేత్రం బ్రహ్మాండమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం. దీంట్లో చిన్న చిన్నటువంటి పొరపాట్లని దయచేసి మీడియా వాళ్ళు పెద్దగా చూపించవద్దని ప్రార్థిస్తున్నాను. ఏమవుతుందంటే 16,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో ఏదో 15-20 మందో వేరే మతం వాళ్ళు ఉండి ఉండొచ్చు. వాళ్ళని ప్రభుత్వం ఏదో రకంగా చూస్తుంది, కానీ దాన్నే చూపిస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుందంటే, తిరుమల గురించి భక్తితో ఉండేటటువంటి వాళ్ళం కోట్లాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా మీడియా కూడా దయచేసి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రార్థిస్తున్నాను. మూడో విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు నేను చెప్పాలి, ఎందుకంటే ఇది క్షేత్రంలోనే చెప్పాలి. ఇది తెలుగు ఇంగ్లీషా కూడా చర్చ జరుగుతుంది. తెలుగు వల్ల మన ధర్మం రక్షించబడుతుంది, ఇంగ్లీష్ వల్ల ధర్మం రక్షించబడదు అన్నటువంటి భావన కూడా మెల్లిగా వచ్చింది. భాష ముఖ్యం కాదు, మీరు నేర్పించే విద్య ముఖ్యం. విలువలతో కూడిన విద్య ఉందా లేదా సిలబస్లో చూడాలి. ఇవాళ రోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకం తెరిచి చూస్తే పుస్తకంలో శ్రీరాముడే లేడు. శ్రీరాముడు లేనటువంటి ఈ దేశంలో సిలబస్ ఏం ప్రయోజనం చెప్పండి? భగవంతుడు మనకి విలువలు నేర్పించండి రా అని చెప్పి విద్య చెప్పాడు. విద్య వినయ సంపన్న, భగవంతుడు చెప్పినటువంటి ఒక పద్ధతి ప్రకారం మీరు ఏ భాషలో నేర్చుకోండి, ప్రాబ్లమే లేదు. ఇంగ్లీష్ మీడియం గొప్పదా, తెలుగు మీడియం గొప్పదా అనేటటువంటి చర్చ కంటే విలువలతో కూడిన ఇటువంటి విద్య లేదు కాబట్టి వాళ్ళ తండ్రిని కొడుకు చంపుతున్నాడు, తల్లిని కూతురు చంపుతున్నది, భార్యాభర్తల నడుమ ఒక విధమైనటువంటి అన్యోన్యత భావం లేదు, ఇవన్నిటికి కూడా కారణం గత 30 సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థలో చేసినటువంటి చాలా పొరపాట్లు. ఇది కూడా స్వామివారి సన్నిధిలో నేను భక్తితో ప్రార్థించినాను, మీ అందరినీ కూడా ఇది చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇప్పుడు మిరాసి వ్యవస్థ ఎప్పుడో రద్దు అయిపోయింది. మీరు దయచేసి సెక్షన్ 34 ఎండోమెంట్ యాక్ట్, నేను ఎండోమెంట్ యాక్ట్లో చాలామంది అడ్వకేట్ల కంటే ఎక్కువ చదివినటువంటి వాడిని. మీకు ఆశ్చర్యం కలిగించే విధయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ కౌన్సిల్ గారు కూడా నాకు ఫోన్ చేసి అభిప్రాయాలు కనుక్కున్నటువంటి పరిస్థితి ఇది. ఇది సభాముఖంగా చెప్తున్నాను. ఎండోమెంట్ యాక్ట్లో ఏ విధమైనటువంటి లోపం లేకుండా సరిదిద్దాం. ఏంటి అంటే, మనకి ముందున్నటువంటి విధంగా
హుండీలో షేర్ కానీ లడ్డూలో షేర్ కానీ లేకుండా చేసుకున్నాము. ఆ షేర్ వ్యవస్థ అనేది పెద్ద దేవాలయాల్లో కుదరదు అని చెప్పాం. మిరాసి అనేటటువంటి మాట, దయచేసి ఆ మాట వల్ల ఏమైపోయిందంటే అది పెద్ద దయ్యమో భూతమో అన్నట్టు అందరు చూస్తున్నారు. అని కానే కాదు, ఇప్పుడు ఉన్నారు చూడండి, కొంతమందిని తొలగించారు, రిటైర్ చేశారు. రమణ దీక్షితులు రిటైర్ చేశారు, అక్కడ శేషాద్రి గారు రిటైర్ చేశారు. వాళ్ళ కుటుంబంలోనే ఒకరిని ప్రధాన అర్చకులుగా పెట్టారు. నేనేమంటున్నానంటే తప్పేమీ లేదు, రమణ దీక్షితుల్ని కూడా ఇంకొక ప్రధాన అర్చకులుగా పెట్టండి. ఏముంది, అదేమన్నా ఫిక్స్డ్ స్ట్రెంగ్తా? కుటుంబంలో ఇద్దరు ప్రధాన అర్చకులు ఉండనివ్వండి ఈ తరం పోయే వరకు. ఇప్పుడు ఎక్సెప్షనల్ కేసు కదా ఇది. ఈ పొరపాటు చేసింది ఎవరు? ప్రభుత్వం చేసిన పొరపాటు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేసిన పొరపాటు. ఆ సరిదిద్దడం కోసం టిల్ దీస్ టైప్ దీస్ పీపుల్ డోంట్ కంప్లీట్ దేర్ లైఫ్ దే విల్ కంటిన్యూస్ ప్రధాన అర్చకాస్ అనేటటువంటి ఒక చిన్న సవరింపు చేస్తే అయిపోతుంది. పెట్టిన వాళ్ళని తొలగించవలసిన అవసరం లేదు, ఉన్న వాళ్ళని కూడా అవమానం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రధాన అర్చకులుగా ఉంటారు, ఇంకొక ప్రధాన కుటుంబంలో ఇద్దరు ప్రధాన అర్చకులు ఉంటారు, ఏమవుతుంది? తప్పేమీ లేదు దాంట్లో. నేను అదే సూచించాను, మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ కూడా ప్రార్థించి మా నాన్నగారు సౌందరరాజన్ గారు లెటర్ కూడా రాశారు. సౌందరరాజన్ గారి అభిప్రాయం తీసుకుంటే అన్నీ సామరస్యపూర్వకంగా పరిణామాలు జరుగుతాయి. మీ అందరినీ నేను కూడా ఇదే ప్రార్థించేది. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం, కలియుగ వైకుంఠం, ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి క్షేత్రం ఇది. దీంట్లో మనం అందరం కలిసి స్వామివారి సేవ చేయాలి. సన్నిధి గొల్లల్ని ముందుగా నేను ప్రార్థించేది, కేవలం అర్చకులే మీరు చూసుకుంటున్నారా ఏంటి అని మమ్మల్ని అడిగారు. లేదండి, మీరు సన్నిధి గొల్లలకి కూడా అదే వంశపారంపర్యం కొనసాగేటట్టుగా ప్రభుత్వం వెంటనే ఒక తప్పకుండా ఒక జీవో విడుదల చేయాలా, చట్టంలో సవరించాలి. అర్చకాస్ అండ్ అదర్ ఆఫీస్ హోల్డర్స్ అని ఉంది, అందులో అర్చకుల్ని తొలగించారు, ఆఫీస్ హోల్డర్స్ని కూడా తొలగించారు. అర్చకుల్ని నియమించారు, ఆఫీస్ హోల్డర్ని మర్చిపోయారు. ఆఫీస్ హోల్డర్స్ని కూడా పునః నియమించాలని ప్రార్థిస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు నాయన, ఇది 1987 నుంచి అంతకు ముందు కూడా చల్లాకొండయ్య గారు తన రిపోర్ట్లో రాశారు 83లో, రాజకీయ నాయకులు దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియమించకూడదని రాశారు. ఎప్పుడు రాశారు? 1983లో. ఏమైనా మారిందా? ఎందుకంటే ఇది మనం ఎప్పుడైతే దేవాలయాన్ని ప్రభుత్వాన్ని పెనవేసుకునేటట్టు చేశామో, ప్రభుత్వం నడిపించేది రాజకీయం కాబట్టి, డెమోక్రసీ కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించేది కూడా రాజకీయ నాయకులు కాబట్టి, ఎక్కడైనా వస్తుంది అవకాశం. అందుకోసం నేను ప్రార్థించి మేము పోరాడేది అదే కదా, దేవాలయ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదనే ప్రార్థిస్తున్నాం. చిలుకూరులో చెప్తున్నాము, చాలా దేవాలయాల్లో చెప్తున్నాము. ఈ మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది, చూద్దాం ఏం సమాధానం వస్తుందో. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ భాష పైన అంటే ఇంగ్లీష్ నిర్ణయాన్ని మీరు ఆహ్వానిస్తున్నారు? నేను భాషకి వ్యతిరేకం కాదు, నేను చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో, నాయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను, కానీ తెలుగు పైన ఉన్న ప్రేమ. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, ఉర్దూ మీడియం మీద పోతున్నారు. మీరు అందరూ ఇక్కడ పోతున్నారు అంటే తెలుగు ఇవాళ అంతరించిపోతుంది, దాంట్లో డౌటే లేదు, సందేహం లేదు. తెలుగు న్యూస్ పేపర్ ఎంతమంది ఇళ్లలోకి వస్తున్నది చెప్పండి? అంతరించిపోతుంది అంటే అది మీడియం చేయడం వల్ల కాదు, అది మీడియం చేయడం వల్ల కాదు. మీరు కోర్టులలో వ్యవహారాల్లో తెలుగు ఉండాలా, ఆఫీసులలో వ్యవహారాల్లో తెలుగు ఉండాలా? ఉందా ఇప్పుడు? అది లేదే, అది ఉండేది ఉండే కదా. తమిళనాడులో మీరు చూడండి, ప్రతిదీ కూడా తమిళ్లో రాస్తారు వాళ్ళు. కర్ణాటకలో పోయి చూడండి, ప్రతిదీ కన్నడలో రాస్తారు వాళ్ళు. మనం అక్కడ మొదలుపెట్టి ఇక్కడ కూడా రావాలని ప్రార్థిస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు, ఈ విద్యా విధానాన్ని రాజకీయానికి వాడుకోవద్దు అని దయచేసి ప్రార్థిస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని.